Hello friends, welcome back to the channel Geeta's Kitchen and Vlogs. Today's special chicken pulusu e vidhanga prepare cheskovalo chupistanu. Dan kosam first nenu ikkada 1 kg chicken teeskoni neat ga clean cheskoni pettukunanu. Next masala kosam 1 spoon daniyalu, 1 spoon gasagasalu, koncham endi kobbari, chakka rendu, lavangalu 4 teeskoni baaga mettaga mix cheskoni paste laga ches pettukovali. ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్్రెడీ నెక్స్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటో ఒకటి మీడియం సైజ్డ్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న పీసెస్ లాగా అండ్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం తీసి పెట్టుకోవాలి ఇవి ధనియా పౌడర్ వేసుకోండి జీరా పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అండ్ నెక్స్ట్ salt నెక్స్ట్ తాలింపులో వేసుకోవడం కోసం ఒక చెక్క ఒక లవంగం తీసుకున్నాను రెండు పచ్చి మిరపకాయలు తీసుకున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అండ్ కొంచెం పసుపు కారం salt మారినేషన్ కోసం తీసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ మనం చికెన్ ఆల్్రెడీ ఇలా వాటర్ తో క్లీన్ చేసుకున్నాం కదా దాంతో మారినేషన్ ప్రిపేర్ చేసుకుందాం పసుపు కారం ఉప్పు टेस्ट की सरपड़ा साल्ट वेसुकोवालंडी इला वेसुकोनी मोत्तम बागा मिक्स चेसुकोनी ఒక హాఫ్ అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకొని ఉంచుకుందాం ఇలా బాగా మ్యారినేట్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అవర్ అలా ఉంచుకుంటే మనకి త్వరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకోవాలి దాంతో ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసుకొని చెక్క లవంగం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఆల్్రెడీ తీసి పెట్టుకున్నాం కదా కట్ చేసి అది వేసేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మొత్తం బాగా చేంజ్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోని పచ్చి మిరపకాయలు వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరేపాకు వేసుకోవాలి కరేపాకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంతో టమాటా తీసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా వేసేసుకోవాలి ఇలా టమాటా కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ మాత్రం ఎప్పుడైనా వేసినా గాని మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా నెక్స్ట్ చికెన్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ కొంచెం ఫ్రై లాగా అట్లా వచ్చేటట్టు బాగా ఇలా ఒక 2-3 మినిట్స్ ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఒక ప్లేట్ తో ఇలా కవర్ చేసుకొని కొంచెం ఉడకనిచ్చుకోవాలి ఇదిగోండి మొత్తం కొంచెం ఇట్లా దగ్గరికి వచ్చి ఉడికినట్టు వచ్చింది కదా నెక్స్ట్ దీంతో ఇదిగో బాగా దగ్గరికి వచ్చేసింది కదండి నెక్స్ట్ దీంతో మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు గసగసాలు చెక్క లవంగాలు అన్ని వేసి ఆ మసాలా పేస్ట్ వేసేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా ఈ పీసెస్ అన్నిటికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా దగ్గరికి పెట్టుకొని దీంతో వాటర్ వేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి ఈ వాటర్ అనేది ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు బట్ వాటర్ వేసుకున్నప్పుడు ఈ పీసెస్ అన్ని కూడా వాటర్ లో ఇలా మునిగినట్టు ఉండేటట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తో కవర్ చేసుకొని దీన్ని బాగా ఉడకనిచ్చుకోవాలి ఇదిగోండి చూడు ఉడుకుతున్నట్టు ఎట్లా బాగా వస్తుందో ఇప్పుడు మనం చూసుకుందాం చెక్ చేసుకుందాం ముక్క ఉడికిందా లేదా అని ఇదిగోండి బాగా ఉడికిపోయినాయి ముక్కలు ఇది ఎంతవరకు అనేది ఉండదండి ముక్క ఉడికే అంతవరకు ఇలా ఉడకనిచ్చుకోవాలి ప్లేట్ తో కవర్ చేసుకొని నెక్స్ట్ ఫైనల్ గా మనం ఆల్్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఆ రెండు వేసేసుకొని అండ్ ఫైనల్ గా కొత్తిమీరతో ఇలా పైన వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోయిద్ది ఇంతేనండి ఫైనల్ గా ఒక 2-3 మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది అంతేనండి మనకు కావాల్సినటువంటి ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ పులుసు రెడీ అయిపోయింది Thank you for watching. Bye bye.